ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రాబోతున్నారు. సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న కాంగ్రెస్ సంఘర్షణ సభ, రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు, పాల్గొననున్నారు. ఇక సాయంత్రం 4:50 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్న రాహుల్ గాంధీ అక్కడి నుంచి నేరుగా 5:10 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ పయనమవుతారు. సాయంత్రం 6:00 జరగనున్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సభలో జరగనున్నటువంటి సభలో ఆయన పాల్గొంటారు. ఇక ముఖ్యంగా ఈ సభ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక దిశా నిర్దేశం చేయనుంది అనేది ఒక ఆలోచనతో ఈ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ వ్యవసాయ విధానాన్ని ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాత్రి 8:00 అక్కడ మీటింగ్ ముగించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ పయనమవుతారు. హైదరాబాద్లో ఇక్కడ నైట్ తాజ్ కృష్ణ హోటల్లో బస చేస్తారు. ఇక రేపు మధ్యాహ్నం మాజీ సీఎం సంజీవ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలతో ప్రధానంగా చర్చిస్తారు. పార్టీకి సంబంధించిన అంశాలని వారితో మాట్లాడిన అనంతరం సమన్వయకర్తలతో ఫోటోలు దిగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు సాయంత్రం 5:50 తిరిగి మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు. ఇక విక్రాంత్ డీటెయిల్స్ అందిస్తారు రాహుల్ గాంధీ టూర్కి సంబంధించి. విక్రాంత్, వెంకట పరమేశ్ మొత్తానికి మాత్రం నేడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 2 రోజుల పాటు పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:50 చేరుకుంటారు. శంషాబాద్ నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా 5:15 బయలుదేరి 5:45 వరంగల్లోని ఒక ప్రైవేట్ స్కూల్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి కూడా ప్రత్యేక బస్సులో 6:00 ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభ వేదిక బయట చేరుకుంటారు. ఈ సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీతో పాటు 42 మంది ముఖ్య నేతలు కూడా ఈ స్టేజ్ పై ఉంటారు. ఈ సభకు కూడా వరంగల్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి రైతులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పాల్గొనున్నారు. కాంగ్రెస్ నేతలు 5 లక్షల మందితో సభను విజయవంతం చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ సభకు రైతు సంఘర్షణ సభ అని మాత్రం నామకరణం చేశారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై సభలో లేవనెత్తనున్నారు నేతలు. ముందుగా ఒక స్టేజ్ పైన ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబాలను కూడా రాహుల్ గాంధీ స్వయంగా పరామర్శిస్తారు. ఆ తర్వాత కూడా సరిగ్గా సాయంత్రం 7:00 రాహుల్ గాంధీ సభను ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రోజు రైతు సంఘర్షణ సభ పేరుతో పెట్టినటువంటి ఈ సభలో కూడా రైతు సమస్యలు ఏర్పడుతున్న దానిపై చర్చించనున్నారు రాహుల్ గాంధీ. ప్రధానంగా కూడా ఈ ధరణి సమస్యతో కూడా రైతులంతా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న నేపథ్యంలో ధరణి సమస్య, అదేవిధంగా రైతులకు సబ్సిడీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క రైతుకు రైతు సబ్సిడీ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంట్లో భాగంగానే రైతు సబ్సిడీ గురించి, అదేవిధంగా పంటల గిట్టుబాటు ధర గురించి, రైతు రుణమాఫీ చేయకపోవడం విఫలమైన నేపథ్యంలో కూడా ఈ అంశం కూడా మాట్లాడనున్నారు. అదేవిధంగా ఉరేస్తే ఉరే అన్న కేసీఆర్ వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీ చర్చించనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే దానిపైన కూడా ఈ రోజు సభలో రైతు డిక్లరేషన్ పేరుతో కూడా హామీలు ప్రకటించనున్నారు రాహుల్ గాంధీ. ప్రధానంగా కూడా 2 లక్షల రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, ఏకకాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి సబ్సిడీలు, అదేవిధంగా గత పథకాలను కూడా కొనసాగింపు చేయనున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం 8:00 వరంగల్ నుంచి కూడా బై రోడ్ ద్వారా బయలుదేరి 11:30 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ లో కూడా ఒక ప్రైవేట్ హోటల్లో కూడా స్టే చేయనున్నారు. ఇక రేపు కూడా రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది హైదరాబాద్ లో. ఈ రేపు విషయానికి వస్తే మధ్యాహ్నం 12:30 హోటల్ నుంచి కూడా సంజీవ పార్క్ చేరుకుంటారు. అక్కడ సంజీవయ్యకు నివాళులు అర్పించి 1:00 కుటుంబంకు సంజీవ పార్క్ నుంచి బయలుదేరి కూడా 1:30 పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ చేరుకుంటారు. అక్కడ కూడా పార్టీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మెంబర్షిప్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో ఎవరైతే ఎక్కువగా సభ్యత్వాలు చేసినో వాళ్ళందరికీ కూడా సుమారు 300 మందికి సన్మానించనున్నారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత కూడా 3 గంటలు గాంధీ భవన్ నుంచి బై రోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి కూడా సాయంత్రం 5:30 శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు పరమేశ్. థ్యాంక్ యూ విక్రాంత్. బయటిక సతీష్ అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. వరంగల్లో జరగనటువంటి సభ నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి డీటెయిల్స్ సతీష్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, వరంగల్లో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినట్లుగా ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తోంది? సభకు సంబంధించి ఎంతమందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? సభా వేదికకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
పరమేశ్వర్ ఈ రోజు సాయంత్రం 5:45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా కాజ్పేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో రాహుల్ గాంధీ దిగిన ఉన్నారు. దీనికి సంబంధించి రైతు సంగ్రామ యాత్రగా చెప్తున్నటువంటి ఆ సంగ్రామ యాత్ర లోపల రైతు విధానాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అనుసరించేటువంటి విధానాలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఈ సభ నుంచి చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి 5:45 తర్వాత అన్నకొండకు చేరుకునే కాజ్పేటకు చేరుకునేటువంటి రాహుల్ గాంధీ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 6 గంటల సమయంలో అక్కడి నుంచి టాప్లేస్ వీధిలో ఆ ర్యాలీగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఆ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించేటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు చేరుకొని అక్కడ ఆ రైతులను ఉద్దేశించి మాట్లాడడంతో పాటుగా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను కూడా పరామర్శించి వారికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాట్లు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నటువంటి 19 ఎకరాల మైదానంలో 3 సభా వేదికలను ఏర్పాటు చేశారు. ఒకటి కళాకారుల కోసం, ఒకటి రైతు కుటుంబ సభ్యుల కోసం, మరొకటి ప్రధానమైనటువంటి వేదికగా మూడు వేదికలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 5 లక్షల మంది రైతులు కార్యకర్తలంతా కూడా రాష్ట్రంలోని 4 పూర్ల నుంచి వెళ్ళి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించేటువంటి మైదానానికి వస్తారు అనేటువంటి అంచనాతోటి కాంగ్రెస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నగరం అంతా కూడా ఫ్లెక్సీలతోటి కాంగ్రెస్ జెండాలతోటి నిలిపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సభకు వచ్చేటువంటి వచ్చేటువంటి రైతులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని చెప్పి ఆ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పరమేశ్వర్. మొత్తానికి ఆ 4 మూలల నుంచి కూడా వచ్చేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వాహన శ్రేణి అంతా కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించారు. దాంతో పాటుగా నగరం లోపల ట్రాఫిక్ మళ్లింపు చర్యలను కూడా చేపట్టారు పరమేశ్వర్. రైట్, థ్యాంక్ యూ సతీష్.